మన చుట్టూ ఉండే వస్తువులను రెండు రకాలైన మూలకాలుగా వర్గీకరించవచ్చు. అవి లోహాలు లేదా అలోహాలు. యువర్ బుక్స్, క్లోత్స్, పెన్సిల్, వాటర్ బాటిల్, బ్యాగ్, టేబుల్, ది డోర్ ఆల్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటల్స్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దెమ్. అందువల్ల లోహాలు అలోహాలు ధర్మాలు తెలుసుకుని వాటి మధ్య తేడాలను గుర్తించవలసిన అవసరం ఉంది. Objectives of this lesson. In this lesson, we know about physical properties of metals. What is lustrous? Dhitgunam ante emti. What is sonority? Dvanigunam ante emti. What is malleability? Staranita leda agatavardhanita ante emti. What is ductility? Tantavata anaganemi. What is electrical conductivity? Vidyutvahakata anaganemi. వాట్ ఈజ్ థర్మల్ కండక్టివిటీ? ఉష్ణవాహకత అనగానేమి? అబ్జర్వింగ్ ఎపీరెన్స్ అండ్ కలర్ ఆఫ్ సమ్ మెటీరియల్స్. ఐరన్ షైనింగ్, కలర్ సిల్వరీ గ్రే టు బ్లాక్, అంటే తెలుపు బూడిద రంగు లేదా నలుపు రంగు కలిగి ఉంటుంది. ఇనుము తుప్పు పెట్టేటప్పుడు నలుపు రంగును కలిగి ఉంటుంది. జింక్ షైనింగ్, కలర్ సిల్వరీ గ్రే, అంటే తెలుపు బూడిద రంగును కలిగి ఉంటుంది. కాపర్ షైనింగ్, రెడ్ ఆరెంజ్ కలర్, అంటే ఎరుపు నారెంజ్ రంగు. సల్ఫర్ నాట్ షైనింగ్, పేల్ ఎల్లో, పాలిపోయిన పసుపు రంగు. అల్యూమినియం షైనింగ్, సిల్వరీ వైట్, తెలుపు రంగు. కార్బన్ నాట్ షైనింగ్, బ్లాక్ కలర్. మెగ్నీషియం షైనింగ్, సిల్వరీ వైట్, తెలుపు రంగు. అయోడిన్ షైనింగ్, బ్లాక్ కలర్. డైమండ్ వజ్రం షైనింగ్, ట్రాన్స్పరెంట్ అండ్ కలర్లెస్, పారదర్శకమైనది మరియు రంగులేనిది. విచ్ ఆఫ్ ది శాంపిల్స్ డిడ్ నాట్ షైన్ ఈవెన్ ఆఫ్టర్ యు క్లీన్డ్ విత్ శాండ్ పేపర్? హౌస్ కాగితంతో రుద్దినప్పటికీ మెరవనివి ఏవి? సల్ఫర్ కార్బన్ అయోడిన్. డూ ఆల్ లస్ట్రస్ మెటీరియల్స్ ఆర్ మెటల్స్? మెరిసే పదార్థాలన్నీ లోహాలు అవుతాయా? నో. ఉదాహరణకు వజ్రం అయోడిన్ అలోహాలు అయినప్పటికీ అవి మెరుస్తున్నాయి. కెన్ ఏ మిర్రర్ బి కాల్డ్ ఏ మెటల్? అద్దాన్ని లోహం అనవచ్చా? నో. Mirror is lustrous, but it is not having other properties of metals. Lustrous materials, dhitugunangal padarthalu. The materials that have bright surface and reflect light on them are called lustrous materials. Prakashavantamaina uparthalam kaligi undi kaanthini paravartanam cheyagalige padarthalanu dhitugunangal padarthalu antaru. Examples of lustrous materials: all metals, diamond, iodine, కలర్ స్టోన్స్ ఎట్సెట్రా. సొనారిటీ ధ్వనిగుణం. ది మెటీరియల్స్ విచ్ ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్ ఆర్ కాల్డ్ సొనారస్ మెటీరియల్స్. రింగింగ్ ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వనిగుణం గల పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ ఆల్ మెటల్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ యాజ్ ఇట్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. బెల్ సొనారస్ మెటీరియల్, ధ్వనిగుణం గల పదార్థం. వుడ్ నాన్ సొనారస్ మెటీరియల్, ధ్వనిగుణం లేని పదార్థం. కోల్ నాన్ సొనారస్ మెటీరియల్. జింక్ సొనారస్ మెటీరియల్. కాపర్ సొనారస్ మెటీరియల్. సల్ఫర్ నాన్ సొనారస్ మెటీరియల్. అల్యూమినియం సొనారస్ మెటీరియల్. కార్బన్ నాన్ సొనారస్ మెటీరియల్. మెగ్నీషియం సొనారస్ మెటీరియల్. అయోడిన్ నాన్ సొనారస్ మెటీరియల్. వై వుడెన్ బెల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ టెంపుల్స్ ఆర్ స్కూల్స్? బడులు లేదా గుడుల్లో చెక్క గంటను ఎందుకు ఉపయోగించరు? వుడ్ ఈజ్ నాన్ సొనారస్ మెటీరియల్, చెక్క ధ్వనిగుణం లేని పదార్థం, అందువలన దాన్ని గంటగా ఉపయోగించరు. ఈ వీడియో ఒకసారి పరిశీలించిన పిల్లలు ఇప్పుడు ఒక బ్లాక్ స్మిత్ హ్యామర్తో పారను రేకులుగా మార్చి కావలసిన ఆకృతిలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మాల్యుబిలిటీ, స్థరణీయత లేదా అగాధ వర్ధనీయత.
The materials which can be drawn into thin sheets by beating them are known as malleable materials. పదార్థాలను కొట్టినప్పుడు పొలచటి రేకులుగా సాగే వాటిని స్థర్ణీయ పదార్థాలు లేదా అఘాత వర్ధనీయ పదార్థాలు అంటారు. ది మాల్యుబిలిటీ ఆర్డర్ ఆఫ్ మెటల్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఇస్ గోల్డ్ గ్రేటర్ దాన్ సిల్వర్ గ్రేటర్ దాన్ అల్యూమినియం. అబ్జర్వింగ్ మాల్యుబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ పదార్థాల స్థరణీయతను పరిశీలించుట. ఐరన్ మాల్యుబుల్, జింక్ మాల్యుబుల్, కాపర్ మాల్యుబుల్, అల్యూమినియం మాల్యుబుల్, మెగ్నీషియం మాల్యుబుల్, సల్ఫర్ నాన్ మాల్యుబుల్, కార్బన్ నాన్ మాల్యుబుల్, అయోడిన్ నాన్ మాల్యుబుల్. డక్టిలిటీ తాంతవత. ది ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ ఆర్ నోన్ యాజ్ డక్టిలిటీ. లోహాలను సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు. ఆర్డర్ ఆఫ్ డక్టిలిటీ ఆఫ్ మెటల్స్ లోహాల తాంతవత క్రమత్వం గోల్డ్ గ్రేటర్ దాన్ సిల్వర్ గ్రేటర్ దాన్ ప్లాటినం. ఇచ్చిన పదార్థాల్లో వేటిని తీగలుగా మార్చగలమో మార్చలేమో చూద్దాం. ఐరన్ ఎస్, జింక్ ఎస్, కాపర్ ఎస్, సల్ఫర్ నో, అల్యూమినియం ఎస్, కార్బన్ నో, మెగ్నీషియం ఎస్, అయోడిన్ నో. ఎలక్ట్రికల్ కండక్టివిటీ విద్యుత్ వాహకత. మెటీరియల్స్ త్రూ విచ్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ పాస్ త్రూ ఈజీలీ ఆర్ కాల్డ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. తమ గుండా స్వేచ్ఛగా విద్యుత్తును ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహక పదార్థాలు అంటారు. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ మెజర్ ఆఫ్ ది ఎబిలిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ టు అలో ద ఫ్లో ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక పదార్థం యొక్క విద్యుత్ ప్రవాహానికి కొలమానం విద్యుత్ వాహకత. విద్యుత్ వాహక పదార్థాలకు ఉదాహరణ లోహాలు, గ్రాఫైట్, మానవ శరీరం ఎట్సెట్రా. సమ్ లిక్విడ్స్ విచ్ ఆర్ అయనైజ్డ్ ఆర్ ఆల్సో గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ సిల్వర్ గ్రేటర్ దెన్ కాపర్ గ్రేటర్ దెన్ గోల్డ్. లోహాలు విద్యుత్ వాహకత క్రమత్వం వెండి గ్రేటర్ దెన్ రాగి గ్రేటర్ దెన్ బంగారం. ఎయిమ్ ఉద్దేశం ఐడెంటిఫైయింగ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటీరియల్స్ పదార్థాలు విద్యుత్ వాహకతను గుర్తించుట. మెటీరియల్స్ రిక్వైర్డ్ కావలసిన పరికరాలు బ్యాటరీ, కనెక్టింగ్ వైర్స్, ఎల్ఈడి బల్బ్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ మెటీరియల్ టు బి టెస్టెడ్. వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎలక్ట్రికల్ టెస్టర్ విత్ బ్యాటరీ, కనెక్టింగ్ వైర్స్ అండ్ ఎల్ఈడి. బ్యాటరీ, సంధాన తీగలు మరి ఎల్ఈడితో ఒక ఎలక్ట్రికల్ టెస్టర్ను మనం తయారు చేసుకుంటాము. విద్యుత్ వాహకతను పరీక్షించవలసిన పదార్థాన్ని ఇక్కడ ఉంచుదాం. నేను మొదటగా రెండు వైర్ల మధ్య ఐరన్ నైల్ను ఉంచుతాను. పిల్లలు ఏం జరుగుతుందో పరిశీలించండి. బల్బు వెలిగిందా? ఎస్. పిల్లలు, ఇప్పుడు బ్యాటరీ లోపల ఉండే జింక్ మొక్క చిన్న తొలగించి నేను వైర్ల మధ్య ఉంచుతున్నాను. ఏమైందో పరిశీలించండి. బల్బు వెలిగిందా? ఎస్. ఇప్పుడు రెండు వైర్ల మధ్య కాపర్ మెటల్ను ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? ఎస్. ఇప్పుడు గంధకంను ఒక స్ట్రాలో కుక్కి రెండు వైర్ల మధ్య ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? నో. ఫుడ్ ప్యాకింగ్ అల్యూమినియం కవర్ను రెండు వైర్ల మధ్య ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? ఎస్. బొగ్గును రెండు వైర్ల మధ్య ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? నో. పెన్సిల్ను రెండు వైర్ల మధ్య ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? ఎస్. అంటే బొగ్గు విద్యుత్ వాహకతను ప్రదర్శించదు కానీ గ్రాఫైట్ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది. ఎందుకంటే గ్రాఫైట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి. రెండు వైర్ల మధ్య మెగ్నీషియం రిబ్బన్ ముక్కను ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? ఎస్. అయోడిన్ పౌడర్ను ఒక స్ట్రాలో కూరి రెండు వైర్ల మధ్య ఉంచుతున్నాను. బల్బు వెలిగిందా? నో. ది హ్యాండిల్స్ ఆఫ్ టూల్స్ లైక్ టెస్టర్స్, స్క్రూ డ్రైవర్స్ అండ్ కటింగ్ ప్లేయర్స్ యూజ్డ్ బై ఎలక్ట్రీషియన్స్ ఫర్ రిపేర్ వర్క్ యూజువల్లీ హ్యావ్ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ కవర్స్ ఆన్ దమ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై? ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ ఈజ్ అన్ ఇన్సులేటర్ విచ్ డజ్ నాట్ అలో ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. ద హ్యాండిల్స్ ఆఫ్ టూల్స్ లైక్ స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయర్స్ యూజ్డ్ బై ఎలక్ట్రీషియన్స్ ఫర్ రిపేర్ వర్క్ హ్యావ్ కవరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ సో దట్ ఎలక్ట్రిక్ కరెంట్ may not pass through these tools to the body of the electrician
టు హార్మ్ హిమ్. పట్టకార్లు, స్క్రూ డ్రైవర్లు, టెస్టర్ల పిడ్లు ప్లాస్టిక్ లేదా రబ్బర్తో ఎందుకు తయారు చేస్తారో వివరించండి. ప్లాస్టిక్ లేదా రబ్బర్ విద్యుత్ బంధకం కావడం వలన అవి తమ గుండా విద్యుత్ని ప్రవహింపజేయలేవు. అందువలన రబ్బర్ పిడ్ని పట్టుకుంటే ఎలక్ట్రీషియన్ విద్యుత్ ఘాతానికి గురికాడు. థర్మల్ కండక్టివిటీ, ఉష్ణ వాహకత. ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ దట్ ఇండికేట్స్ ఇట్స్ ఎబిలిటీ టు కండక్ట్ హీట్ ఈజ్ కాల్డ్ థర్మల్ కండక్టివిటీ. పదార్థాలు తమ గుండా ఉష్ణశక్తిని ప్రసరింపజేసే ధర్మాన్ని ఉష్ణవాహకత అంటారు. ఆర్డర్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, సిల్వర్ గ్రేటర్ దాన్ కాపర్ గ్రేటర్ దాన్ అల్యూమినియం. ఎక్స్పెరిమెంట్ ఫర్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, లోహాల ఉష్ణవాహకత ప్రయోగం. ఎయిమ్, టు అబ్జర్వ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, లోహాల ఉష్ణవాహకతను పరిశీలించుట. ఆపరేటర్స్ రిక్వైర్డ్, కావలసిన పరికరాలు. వుడెన్ స్టాండ్, చెక్క స్టాండు. అల్యూమినియం వైర్, అల్యూమినియం తీగ. క్యాండిల్, కొవ్వొత్తి. అల్పిన్స్, అల్పీలు. కన్సిడర్ టూ ప్లాస్టిక్ లిడ్స్, కీప్ అల్యూమినియం వైర్ ఆన్ దట్ లిడ్స్. అరేంజ్ అల్పిన్స్ ఆన్ దట్ అల్యూమినియం వైర్ వన్ బై వన్. ఎఫిక్స్ దెమ్ ఆన్ అల్యూమినియం వైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్. కొవ్వొత్తి మైనం సహాయంతో అల్పీలను ఒక్కొక్కటి అంటించుకుంటూ పోవాలి. ఈ వ్యవస్థను చెక్ స్టాండ్కి అమర్చాలి. అటాచ్ దిస్ సిస్టమ్ టు వుడెన్ స్టాండ్. నౌ ఇన్సర్ట్ ఏ క్యాండిల్ బిలో ది అల్యూమినియం వైర్ సో దట్ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్ టచెస్ ది అల్యూమినియం వైర్. నౌ థర్మల్ కండక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ పిన్స్ డ్రాప్ వన్ బై వన్. ఉష్ణ వాహనం జరిగి పిన్నులు ఒకదాని తర్వాత ఒకటి రాలిపోతాయి. థర్మల్ కండక్షన్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. ఉష్ణ వాహనం పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. వై ఆర్ ది హ్యాండిల్స్ ఆఫ్ కిచెన్ యుటెన్సిల్స్ మేడ్ ఆఫ్ బ్యాక్ లైట్? హ్యాండిల్స్ ఆఫ్ కిచెన్ యుటెన్సిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్యాక్ లైట్ బికాస్ బ్యాక్ లైట్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ విచ్ డజ్ నాట్ లెట్ ద హీట్ పాస్ త్రూ ఇట్. సో వైల్ కుకింగ్ వెన్ అవర్ వీ హోల్డ్ ద హాట్ యుటెన్సిల్ ఇట్ విల్ నాట్ బర్న్ అవర్ హ్యాండ్. వంట పాత్రల పిడ్లు బ్యాక్ లైట్తో ఎందుకు తయారు చేస్తారు? బ్యాక్ లైట్ అదం ఉష్ణవాహకం కావడం వలన లోహాలు ఉష్ణవాహకాలు అయినప్పటికీ వంట వండే వారి చేతికి హ్యాండ్ జరగకుండా బ్యాక్ లైట్ అడ్డుకుంటుంది.